संगारेड्डी जिल्ला आमीनपूर् मंडलंलोनी श्री ब्रह्मरंभ मल्लिकार्जुन गुट्टकम्मन दग्गर तेलंगाणा जेंडा पंडुग घनंगा निर्वहिंचारु। आमीनपूर् मुनिसिपल चैर्मन् तुम्मल पांडु रंगारेड्डी, वैस चैर्मन् नंदार नरसिंहगौड् ई कार्यक्रमंलो पाल्गोन्नारु। ई संदर्भंगा मुनिसिपल चैर्मन् पांडु रंगारेड्डी मात्लाडुतू తెలంగాణ జెండా పండుగ చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉందని చెప్పారు। రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన పథకాలు బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నాయని, ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, ప్రజలు రాబోయే దినాలలో టిఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ తో గెలుపిస్తారని చెప్పారు। ఈ రోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో चंद्रशेखर राव गारु पार्टी वर्किंग प्रेसिडेंट केटीआर गारी आदेशानुसारं गूडेम महिपाल रेड्डी गारी आदेशानुसारं अमीनपूर् मुनिसिपालिटीलो प्रति ग्रामाना प्रति कालनीलो कूडा जेंडा पंडुग कार्यक्रममु अंगरंग वैभवंगा जरुपुकोवडं जरुगुता उंदी। ई रोजु ई कार्यक्रमं चूस्ता उंटे चाला उत्साहंगा కోలాహలంగా పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి ప్రతి కాలనీలో కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై అందరూ కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు। ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోటి మున్ముందు కూడా మేము అన్ని కార్యక్రమాలలో ఇదే ఉత్సాహంతో పాల్గొని టిఆర్ఎస్ పార్టీని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడిగా విచ్చేసినటువంటి మా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్ మిత్రులందరికీ, టిఆర్ఎస్ కార్యకర్తలకు, పెద్దలకు, చిన్నలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున అమీన్పూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ కూడా జెండా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పురపాలక ప్రజలందరికీ తెలంగాణ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అలాగే ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా మహిళా సోదరులకు, యువకులకు, అన్నదమ్ములకు, పెద్దలందరికీ ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే తెలంగాణ పార్టీ గులాబీ జెండా ఆవిర్భవించిందో ఆవిర్భవించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత ఇయల మన ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజునాడు ఉద్యమాలు చేసి నిరాహార దీక్ష చేసి ప్రాణాలకు తెగించి ఆ రోజు ముందుకు వచ్చినందుకు ఇయల మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది। తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈరోజు ప్రతి కులానికి ప్రతి మతానికి బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ బ్రహ్మాండంగా ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి కాళేశ్వరం నుంచి ఇలా మంచినీళ్ళని తీసుకొని హైదరాబాద్ సిటీకి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు బ్రహ్మాండంగా। ఈరోజు మా అమీన్పూర్ మున్సిపాలిటీ గతంలో 15 రోజులకు ఒకసారి నీళ్లు రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది, అలాంటిది ఈరోజు మంచినీళ్ళు ఈ మున్సిపాలిటీలో అందుతున్నాయంటే కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదమే అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈరోజు ఒక గరీబు వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు పథకాలను తీసుకొచ్చి ఒక చిన్న చిత్కా కుటుంబంలో కూడా అంగరంగ వైభవంగా ఉస్తే మెతలు తెచ్చి 10 మందికి భోజనాలు పెట్టి పెళ్లి చేసుకునే విధంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉన్నందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఇవాళ ఒక రైతు కూడా సుభిక్షంగా ఈరోజు పంట పండించుకుంటున్నాడంటే ఎరువులకు కూడా 4000 రూపాయలు పంటకిస్తూ ఈరోజు ఇవాళ బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు। ఇంకా చెప్పుకుంటా పోతే చాలా స్కీములు, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, విద్యుత్ విషయంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇదే ప్రతిపక్షాలు అసలు విద్యుత్ ఎట్లు ఇస్తాడు, అది సాధ్యమయ్యే పని కాదని చెప్పి మాట్లాడిన సందర్భాలు టీవీలలో అందరం లైవ్లో కూడా చూడడం జరిగింది। అలాంటిది 24 గంటల విద్యుత్తు ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రానికి అందిస్తున్నాడంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఘనతనే అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తూ ఇంకా ఈరోజు దళిత సోదరులకు అందరికీ 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు,